ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి, రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది, బాక్సాఫీస్ పై దాని ప్రభావం ఎంత, ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రతి నెల ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కె రాఘవేంద్రరావుకు అలవాటు. మద్రాసుకి తిరుపతి దగ్గరే కాబట్టి కారులోనే వెళ్లేవారు. తోడుగా ఎవరో ఒకరిని వెంటబెట్టుకెళ్లేవారు. ఆ రోజు రచయిత శ్రీనివాస చక్రవర్తిని తోడుగా తీసుకుని తిరుపతి బయలుదేరారు రాఘవేంద్రరావు. పిచ్చాపాటి కబుర్లలో తన దగ్గరున్న స్టోరీ లైన్ చెప్పుకొచ్చారు శ్రీనివాస చక్రవర్తి. ఓ దేవకన్య అనుకోకుండా భూలోకం వచ్చి మానవుడితో ప్రేమలో పడుతుంది, అది కథాంశం. రాఘవేంద్రరావుకు బాగా నచ్చింది. మద్రాసుకు రాగానే అశ్విని దత్తుకు ఫోన్ చేసి, చిరంజీవితో మనం సినిమా చేయాలనుకుంటున్నాం కదా, శ్రీనివాస చక్రవర్తి దగ్గర మంచి లైన్ ఉంది విను అని పురమాయించారు. రాఘవేంద్రరావు, అశ్విని దత్ అంతకుముందు ఆఖరి పోరాటం తీశారు. చిరంజీవి డేట్స్ ఇవ్వడంతో మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. శ్రీనివాస చక్రవర్తిని పిలిచి కథ అడిగారు. ఆ ఒక్క లైన్ తప్ప ఆయన దగ్గర మొత్తం కథ లేదు. మద్రాసులో తను కొత్తగా కొన్న అపార్ట్మెంట్లో అశ్విని దత్ కథా చర్చలు మొదలుపెట్టారు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, క్రేజీ మోహన్, అనంతు, దత్తా బ్రదర్స్, ఇంకొంతమంది రచయితలు దాదాపు 4-5 రోజులు కూర్చొని ఈ కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఈ ఫ్యాంటసీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహం ఒక దశలో అశ్విని దత్తుకు కలిగింది. హిందీలో అప్పుడే మిస్టర్ ఇండియా సినిమా వచ్చింది, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుని తర్వాత వద్దనుకున్నారు. హీరో దగ్గర ఉన్న అనాథ పాపకు కాలు విరుగుతుంది, బోలెడంత డబ్బు కావాలి, రాకెట్ ద్వారా చంద్రమండలంలోకి వెళితే బోలెడంత డబ్బు ఇస్తామంటారు. పాప కోసం రాకెట్ ఎక్కుతాడు హీరో, అక్కడ చంద్రమండలంలో హీరోయిన్ కలుస్తుంది. ఇది మొదట తయారైన కథ. చిరంజీవికి కథ చెబితే చంద్రమండలం కన్నా మానస సరోవరం ఒకటి సృష్టించి అక్కడికి వెళ్ళినట్టుగా చూపిస్తే బాగుంటుంది కదా అని సూచించారు. అందరికీ ఆ సలహా నచ్చింది. ఇక అక్కడ్నుంచి కథ శరవేగంగా తయారైంది. దేవేంద్రుని కూతురు ఇంద్రజ పాత్రకు మొదట్నుంచి శ్రీదేవిని అనుకున్నారు. వైజయంతి మూవీస్లో అప్పటికే గురు శిష్యులు, అడవి సింహాలు, ఆఖరి పోరాటం చేశారామె. ఇళయరాజా కథ విని యథాతథంగా తీస్తే ఏడాది ఆడుతుంది అని చెప్పారు. ఇళయరాజా ఆధ్వర్యంలో మొదట 6 పాటలు సిద్ధమయ్యాయి, అన్నీ వేటూరి రాశారు. ఆ రోజు ఎందుకునో వేటూరిని కలవడానికి వెళ్లారు యండమూరి. ఆయన ఒక్కరూ కూర్చుని తననానా దెబ్బ అంటూ సరదాగా పాడుకుంటున్నారు. ఇదేదో బావుందనుకుని ఇళయరాజాకు చెప్పారు యండమూరి. వెంటనే ఇళయరాజా ట్యూన్ కట్టడం, వేటూరి అబ్బని తీయని దెబ్బ అంటూ పాట రాయడం జరిగిపోయాయి. ఈ పాట కోసం మళ్లీ కథలో చిన్న చిన్న మార్పులు చేశారు, 5-6 సన్నివేశాలు పెంచారు. కారు బ్రేకులు పాడవడం, దేవకన్యను హీరో చెంపదెబ్బ కొట్టడం, తర్వాత ఆమె కనబడకుండా పోవడం ఇత్యాది సన్నివేశాలు చేర్చారు. మాంత్రికుడు మహాద్రష్ట పాత్రకు అమ్రీష్ పురిని తీసుకున్నారు. అంతకుముందే ఆయన ఆఖరి పోరాటంలో నటించారు. మిగిలిన పాత్రలకు కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ శ్యామిలి, మాస్టర్ రిచర్డ్స్, క్రేజీ మోహన్, జనకరాజు తదితరులను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రానికి భూలోక వీరుడు టైటిల్ అనుకున్నారు. తర్వాత శ్రీదేవికున్న ఇమేజ్ దృష్ట్యా జగదేక వీరుడు అతిలోక సుందరి అని పెట్టారు. ఈ టైటిల్ లెంగ్తీగా ఉందని చాలామంది కామెంట్ చేశారు. 1989 జులై 20 నుంచి నిరవధికంగా లైట్ బాయ్స్ సమ్మె వల్ల మద్రాసు చిత్రరంగం స్తంభించిపోయింది. అందుకే ఈ చిత్రాన్ని లాంఛనంగా 9 ఆగస్టున బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో మొదలుపెట్టారు. చిరంజీవి శ్రీదేవులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కన్నడ హీరో రవిచంద్రన్ క్లాప్నివ్వగా ఏ కోదొండరామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11 మద్రాసులోని ఏవిఎం స్టూడియోలోని 2వ ఫ్లోర్లో వేసిన ఫోటో స్టూడియో సెట్లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మద్రాస్, ఊటీ, కులు మనాలి, వైజాగ్, అరకులోయ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మన భారతంలో పాటను అరకులోయ సమీపంలోని బొర్రా గుహల్లో తీశారు. బౌద్ధ భిక్షువు గెటప్లో ఉండే అమ్రీష్ పురి వెనుక సుమారు 100కు పైగా అనుచరులు ఉంటారు. అందరివి బోడిగుళ్లే. కేవలం ఈ గుళ్ల కోసమే 4 లక్షలు ఖర్చు పెట్టారు. సాధారణంగా షిఫ్ట్కు 60 నుంచి 75 రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్టులు గుండు గీయించుకుని నటించడానికి 350 రూపాయలు తీసుకున్నారు. ఈ చిత్రం కోసం కళాదర్శకుడు చలం పర్యవేక్షణలో 7 సెట్లు వేశారు. ఊటీలోని సరస్సు దగ్గర హీరో హౌస్ సెట్ నిర్మించారు. ఏవిఎం స్టూడియోలో అమ్యూజ్మెంట్ పార్క్ సెట్ వేశారు.
ఆసియాలోనే అతిపెద్ద ఫ్లోర్ అయిన వాహిని స్టూడియోలోని 8వ ఫ్లోర్లో ఇంద్రలోకం సెట్ వేస్తున్నారు. విజయ ప్రొడక్షన్ అధినేత వి. నాగిరెడ్డి రోజు ప్రొద్దునే మార్నింగ్ వాక్ వచ్చేవారు. ఈ సెట్ స్కెచ్ చూసి, మా విజయ బ్యానర్ మీద తీసిన సినిమాల తర్వాత ఇంత పెద్ద సెట్ వేస్తున్నారు, నాకెంతో ఆనందంగా ఉంది, నువ్వేం అనుకోకపోతే రోజు నేనే వచ్చి సెట్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాను అని అశ్విని దత్తతో చెప్పారు. సెట్టు ఉన్నన్నాళ్లు ఆయన ఉదయాన్నే వెళ్లి ఎంతో ఇష్టంగా ఆ పనులు చేసేవారు. ప్రియతమా పాటను 102 డిగ్రీల జ్వరంతోనే పూర్తి చేశారు చిరంజీవి. పాట పూర్తి కాకపోతే రిలీజ్ లేట్ అవుతుంది, అందుకే అందరూ వద్దని వారించినా ఆ జ్వరం అలసట తెలియనివ్వకుండానే పాట పూర్తి చేశారు. పాట పూర్తి కాగానే వాహిని స్టూడియో సమీపంలోనే ఉన్న విజయ హాస్పిటల్లో చేరి 3 రోజులు స్పృహ లేకుండా ఉండిపోయారు. 1990 మే 9 విపరీతమైన తుపాను. 6 రోజే ఈ సినిమా విడుదలైంది. తుపాను ధాటికి విజయవాడ అవతల రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. హౌరామేయిల్లో ఆఖరి ప్రింట్ విజయవాడ వరకు వెళ్లి ఆగిపోయింది. ఆపై వెళ్లే దారి లేదు. చాలా చోట్ల ఉదయం 11 గంటల ఆట వేశారు, అక్కడితో ఆపేశారు. పాపం అశ్విని దత్ మనసులో కూడా మేఘాలు కమ్ముకున్నాయి. సినిమా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. విజయవాడలోని తమ ఇంట్లో భోజనానికి కూర్చునేసరికి కరెంటు పోయింది. ఉన్న డబ్బంతా ఈ సినిమాకి పెట్టేశాం, అది ఫ్లాప్ అయితే జీవితంలో చీకటేనన్న ఆలోచన. అశ్విని దత్ భార్య, ఏం పర్లేదు, తుపాను తగ్గగానే సినిమా తుపానులా దూసుకెళ్తుంది అని ధైర్యం చెప్పారు. 14వ తేదీకి తుపాను తెరిపిచ్చింది. అశ్విని దత్, రాఘవేంద్రరావు భయపడుతూనే గుంటూరు వెళ్లారు. మంగా 70mm థియేటర్లో 6 రోజే తిరిగి షో మొదలుపెట్టారు. లోపలికి వెళ్లి చూస్తే ప్రేక్షకులు పూనకం వస్తున్నట్లుగా చప్పట్లు కేకలతో ఊగిపోతున్నారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తెనాలి వెళ్లారు. సరిగ్గా అదే సమయానికి తుపాను బాధిత ప్రాంతాలు పర్యటిస్తూ NTR వచ్చారు. మీ సినిమాకి మంచి రిపోర్ట్ ఉంది, బాగుంటుందిలే అన్నారు. తెనాలి నుంచి వెళ్తుంటే పెద్ద సంచులో మూటకట్టుకున్న ఓ సైకిల్ అతను వీళ్లనాపి, ఇప్పుడే చూశాను బొమ్మ, పెద్ద హిట్టు, 25 వారాల గ్యారంటీ అన్నాడు. మొదట్లో పాటలు స్లోగా ఉన్నాయని, చిరంజీవి మార్క్ స్పీడ్ స్టెప్స్ లేవని నిరాశపడిన అభిమానులు ఆ తర్వాత పాటల్లోని మాధుర్యానికి మంత్రముగ్ధులైపోయారు. ఇక అక్కడ్నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవృష్టి కురిపించింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే. 46 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో చిరంజీవి పుట్టినరోజునాడు శతదినోత్సవం జరిగింది. ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా, ఉత్తమ కళాదర్శకునిగా బి. చలం, నృత్య దర్శకునిగా సుందరం, ఉత్తమ శబ్దగ్రాహకుడిగా ఏఆర్ స్వామినాథన్, ఉత్తమ కాస్ట్యూమర్గా ఎం. కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు గెలుపొందారు. ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలందిస్తుంది మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి.